ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంతో చెలరేగిన పుకార్లకు గట్టి సమాధానమిచ్చాడు చరణ్. ఈ వేడి పుట్టించే మాటలతో నా యొక్క ఆడియో ఫంక్షన్ కాస్త గంభీరంగా తయారైంది. అతిథులు మౌనంగా ఉండిపోయారు. అభిమానులు కేకలు ఈలలు వేసి తమ ఆనందాన్ని తెలిపారు. నాన్న తర్వాత స్థానం బాబాయిదే అంటూ మొదలెట్టిన చరణ్ ఆడియో ఫంక్షన్లోనో పబ్లిక్ ఫంక్షన్స్లోనో కనిపిస్తేనే మాలో అనుబంధాలు ఉన్నట్టా అని ప్రశ్నించాడు. మా అనుబంధాలు మాకు తెలుసు, ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గుర్తు చేశాడు. పుకార్లు రాసే పత్రికలు టీవీ ఛానల్స్ నా వెంట్రుక కూడా పీకలేవని హేళన చేశాడు. సరదాగా సాగే ఆడియో ఫంక్షన్ ఈ మాటలతో ఒక్కసారిగా మూడు మారిపోయింది. 37 ఏళ్లుగా మా వెంట ఉండే ఫ్యాన్స్ కోసం ఈ మాటలు చెబుతున్నాను, ఎవరికి సంజాషి ఇచ్చుకోవడం లేదని ముగించాడు చరణ్. ఈ మాటలపై పవన్ కళ్యాణ్ ఏమీ స్పందించలేదు. టీంని అభినందించి ఇండస్ట్రీలోని ప్రతి కుటుంబం తన కుటుంబం లాంటిదేనని అందరూ బాగుండాలని అన్నాడు. ఈ ఆడియోకి బాబాయ్ వచ్చాడు, మా అందరికి చాలా ఆనందంగా ఉంది, మీకు కూడా చాలా ఆనందంగా ఉంది. బట్ ఈ విషయంలో ఒకటి నేను చెప్తున్నాను, ఎవరికి చెప్తున్నా అనేది మీకైతే కాదు. ఇంతకు ముందు ఫంక్షన్లో బాబాయ్ రానప్పుడు అనవసరంగా రాశారు. ఈ వేదిక ఏదైనా ఒక మీటరా? ఈ మీటర్లో ఈ వేదిక మీద ఫ్యామిలీ అందరు కనిపిస్తేనే మా మధ్య ప్రేమ ఉన్నట్టు ఏదైనా రాస్తుందా ఎక్కడైనా? ఎవరు చెప్పారు? నాకు తెలుసు మా ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందో, బాబాయ్కి తెలుసు బాబాయ్కి వాళ్ళ అన్నయ్య మధ్యన ఎలా రిలేషన్ ఉందో, మా అందరికీ తెలుసు మా మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందో. నా నెక్స్ట్ సినిమా ఆడియోకి బాబాయ్ రాకపోవచ్చు, బోల్డ్ కారణాలు ఉంటాయి రాకపోవడానికి. బట్ అది ఒక రీజన్గా తీసుకుని మీడియా అది రాయడం చాలా తప్పు. బట్ రాసినా ఇప్పుడు నాకు ఎంట్రుక. బై ద వే, ఎవరికి సమాధానం చెప్పకూడదని నాకు చెప్పింది నా కళ్యాణ్ బాబాయ్. రచ్చ అయిన వెంటనే మరుసటి రోజు నాకు ఫోన్ చేసి మీడియా ముందు కానీ ఎవరికి ఏమీ సమాధానం చెప్పక చరణ్, నేను ఎందుకు రచ్చకు రాలేదు, నీకు తెలుసు నాకు తెలుసు అది చాలు. సో నేను ఎందుకు ఇవాళ ఈ టాపిక్ ఎత్తానంటే మెగా ఫ్యాన్స్కి తెలియాలని నేను ఎత్తాను తప్ప మిమ్మల్ని మమ్మల్ని అందరినీ ఎవరు విడగొట్టలేరు. ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ విడగొట్టే 35 సంవత్సరాల బంధం ఎవరు విడగొట్టలేరు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కుమార్.